అమాస్తీవ్రవాదుల ఘాతుకాన్ని ఒక్కళ్ళు కూడా ఖండించకుండా అదే సందర్భంలో వరుసబెట్టి యూరప్ దేశాలలో తీవ్రవాదుల దాష్టీకాల వల్ల పాలస్తీనాల బ్రతకలేక ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చినటువంటి బ్రతుకు బ్రతుకుతూ చివరికి ఆ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర బ్రతుకుతున్నారు అమాస్తీవ్రవాదులు ఇక్కడ తమ కుటుంబాలను వేధిస్తుంటే గతి లేక అమెరికా యూరప్ దేశాలకు వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఆ దేశాలలో ఉద్యమాలు ఏమని న్యాయం జరిగిపోతుందని అసలు పాలస్త అన్యాయం చేస్తున్న అమాస్తివ్రవాదును వదిలేసి ఇజ్రాయెల్ ఏదో అన్యాయం చేస్తుందంటూ ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ క్రమంగా ఈ ఏది దీన్ని ఏమంటారంటే ఒక రకంగా మతాంతరీకరణ వైపు తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నం మొదటి జర్మనీతో ప్రారంభమైన నార్వే ఇంగ్లాండ్ స్వీడన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ దాకా పాకేసింది ఇప్పుడు శరణార్థుల రూపంలో ఆయా దేశాలకు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ మతరాజ్యాలు కావాలని కోరుకోవడంతో పాటుగా అరాచకం చేస్తున్నటువంటి వేళ పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఇలా అయిపోతుంది మీ అందరి సమాధులు మీరే తయారు చేసుకుంటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది